1432వ సంవత్సరం నాటి ఒక మహల్. హిస్టరీ ప్రకారం ఈ బంగ్లా త్రివిక్రమ పాండ్యన్ రాజుది. అతడు బుద్ధిమంతుడు, గుణవంతుడు. వెయ్యి సంవత్సరాల క్రితం నాటి ఒక దేవాలయం. రెండు ప్రదేశాల మధ్య జరిగిన ఒక కథ. దరిద్రుడైన రాజుకో సాడిస్ట్ లక్షణం ఉంటుంది. యాక్చువల్గా చచ్చిపోయింది మా ఆవిడ. చచ్చి దైవమైంది. నిజమా? ఏవే వీడు, నువ్వు దైవం చెప్తే నమ్మట్లా. వచ్చి కొంచెం భయపెట్టు. అంతా కన్ఫ్యూజన్ ఉంది సార్, కొంచెం క్లారిటీగా చెప్పండి. చెప్తాను, జాగ్రత్తగా విను. ఆ అవమానాన్ని భరించలేని పాండ్యన్ మహారాజు తనను తాను సజీవ దహనం చేసుకున్నాడు. నువ్వు భంగిమా?